చూడండి పిల్లలు, ఇప్పుడు మనం ఒక ఆణిముత్యం నేర్చుకుందాం. ఆణిముత్యం అంటే తెలుసు కదా మీకు, పద్యం. ఈ పద్యం చాలా చక్కగా ఉంటుంది, మీరు శ్రద్ధగా వినండి. వింటే సగం వస్తుంది, ఆ తర్వాత చదివితే సగం వస్తుంది. వినండి. తన సత్కర్మాచరణం తన సత్కర్మాచరణమున భాగ్యము వేగ వృద్ధి పొందు జగత్ ప్రాణుని వరసహాయముచే జగత్ ప్రాణుని వరసహాయముచే ననలం వెంతైన పెరుగునయ్యా కుమారా. ఓ కుమారా, అగ్ని వృద్ధి పొందాలంటే వాయువు అవసరం. అంటే మంట పెద్దది కావాలంటే, మంట బాగా రావాలంటే గాలి అవసరమట. అలాగే మంచి పనులు చేస్తే మనకు సంపదలు కూడా వస్తాయట. మనకు డబ్బు రావాలంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలట. అలా చేస్తే మన దగ్గర ఉన్న డబ్బు బాగా వృద్ధి పొందుతుంది, అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు కవి ఈ యొక్క పద్యంలో. మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి ఈ పద్యాన్ని. తన సత్కర్మాచరణమున భాగ్యము వేగ వృద్ధి పొందు జగత్ ప్రాణుని వరసహాయముచే ననలం వెంతైన పెరుగునయ్య కుమారా. విన్నారు కదా, మనం ఎప్పుడైనా సరే మనం డబ్బు సంపాదించాలంటే చాలా రకాల చాలా మార్గాలు ఉన్నాయి. అలా కాదు, మంచి పని చేసి మంచి ద్వారా డబ్బు సంపాదించాలి. అప్పుడే భగవంతుడు మనకు మంచి చేస్తాడు, మనకు మంచి జరుగుతుంది. విన్నారు కదా.